తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. చాప కింద నీరులా రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో 167 కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో కరోనా నియంత్రణ కోసం ఏర్పాట్లు చేస్తామంటున్న డిఎంఎండ్హెచ్ఓ గౌరీష్తో మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా రెండో వేవ్తో మళ్ళీ ముందుకొస్తుందని చెప్పి చెప్పొచ్చు. తూర్పు గోదావరి జిల్లాలో కూడా కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో దాదాపు 200 పైగా కేసులు వచ్చాయని చెప్పి మనకి సమాచారం ఉంది. దీనికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు ఎన్ని ఉన్నాయి, అలాగే దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకున్నారో, అలాగే అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు అన్నది మనం ఇప్పుడు డిఎంఎండ్హెచ్ఓ గౌరీష్ గారి దగ్గర ఉన్నాం. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి? సార్, జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్లయితే టోటల్గా అంటే మనకి 24 అంటే ఈ రోజు వరకు 7వ తేదీ నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు కూడా మనకి 466 యాక్టివ్ కేసులు మనకి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయండి. ఇందులో ఆల్మోస్ట్ మనకి మనం చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ రాజమండ్రిలో 15 కేసులు అడ్మిషన్లో ఉన్నాయండి. 18 కేసులు మన జీజీహెచ్ కాకినాడలో అడ్మిషన్లో ఉన్నాయి. టోటల్గా మనకి 33 కేసులు హాస్పిటలైజేషన్లో ఉన్నాయి. 433 కేసులు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఐసోలేషన్లో ఉన్నారండి, హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. అయితే మీరు చెప్పినట్టుగా సెకండ్ వేవ్కి ఇంకా మనం ఆ దిశగా ఇంకా వెళ్ళలేదు, కానీ రోజు రోజుకి కూడా కేసుల తాలూకా పెరుగుదల మాత్రం మేము చూస్తున్నామండి. ఉదాహరణకి మనము ఫిబ్రవరిలో మనం చూసినట్లయితే సింగిల్ డిజిట్లో మన రికార్డ్ అయినటువంటి ఈ కేసుల్ని మనం ఇప్పుడు డబుల్ డిజిట్కి చేరడం జరిగిందండి. అదే ఫిబ్రవరిలో రోజుకి 8 నుంచి 10 కేసులు మనకు ఉంటే ఈరోజు మనం చూసినట్లయితే 30 నుంచి 40-45 కేసుల వరకు కూడా మనం రికార్డ్ అవుతున్నాయి. సో అయితే ఈ పెరుగుదలన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మేము ఏవైతే పాజిటివ్ కేసులు, ఒక్క కేసు పాజిటివ్ కేసు వచ్చినా అది ఏ ఏరియాలో ఏ విలేజ్లో అయితే పాజిటివ్ కేసులు అయితే వచ్చాయో ఆ విలేజ్లోని అది 50 మీటర్స్ రేడియస్లోని దాన్ని కంటైన్మెంట్ జోన్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుందండి. అదే కంటైన్మెంట్ జోన్గా ఐడెంటిఫై చేసినటువంటి ఆ కంటైన్మెంట్ జోన్కి మన ఆరోగ్య కార్యకర్తలు అంటే మన హెల్త్ సూపర్వైజర్ కానీ ఏఎన్ఎంని కానీ అక్కడ రెస్పాన్సిబుల్గా ఉంచి మన ఐసోలేషన్ కిట్స్ వాళ్ళకి సప్లై చేయడం, బోత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాళ్ళు విజిట్ చేసి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం, అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఐసోలేషన్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కాకుండా ఇంట్లో మిగిలిన వాళ్ళు కూడా ఇంట్లో కూడా మాస్తోనే ఉండే విధంగా వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ యొక్క కంటైన్మెంట్ జోన్స్లోని పూర్తి చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. తూర్పుగోదావరి జిల్లాలో రెడ్ జోన్ ఏరియాలు ఇప్పటివరకు ఎన్ని ప్రకటించారు సార్? సార్, మనం అయితే యాక్చువల్గా చెప్పాలంటే 36 రెడ్ జోన్ అంటే మనం ఏవైతే పాజిటివ్ కేసులుగా వచ్చాయో హాట్స్పాట్ల కింద మనం తీసుకుంటున్నామండి. అలాగే సుమారుగా ఒక 36 కంటైన్మెంట్ జోన్స్ వరకు కూడా మనం సీరియస్గా కంటైన్మెంట్స్ తీసుకుని అక్కడ ఈ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు రాజమండ్రికి సంబంధించి కాతేరు ఒక తిరుమల కాలేజీలో ఇప్పుడు దాదాపు ఒక 167 కేసుల వరకు వచ్చానంటున్నారు. అక్కడ అసలు పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? సార్, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో తిరుమల జూనియర్ కాలేజీలో హాస్టల్లో 800 పిల్లలు ఉన్నారండి. ఆ 800 పిల్లలకి కూడా మేము ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా మనకి 163 మందికి పాజిటివ్లు వచ్చాయి. ఈ వచ్చిన 163 మంది పాజిటివ్ కేసులని కూడాను అదే హాస్టల్లోని మేము ఐసోలేషన్లో ఉంచడం జరిగిందండి. మిగిలిన నెగిటివ్ వచ్చినటువంటి పిల్లల్ని వేరే క్యాంపస్లోని అదే కాలేజీ వేరే క్యాంపస్లోని వాళ్ళని ఐసోలేషన్లో ఉంచడం జరిగిందండి. అంటే దీనికి సంబంధించి ఒక 4 కోట్ల వరకు పెండింగ్లో పెట్టారు. అది అసలు ఎప్పుడు రిలీజ్ అవుద్ది, దాని పరిస్థితి ఏంటి? సార్, ఇంకా మనకైతే ఈ బడ్జెట్ దాని గురించి మాత్రం ఇంకా మనకి ప్రస్తుతానికైతే ఏమి రిలీజ్ కాలేదు. ఇంతవరకు ఫస్ట్ టైం వచ్చినటువంటి మనకి ఈ మార్చి నుంచి ఏదైతే అక్టోబర్కు ప్రాబ్లంగా ఉండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి దాంట్లో అవన్నీ కూడాను ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్ అంతా ఎగ్జాస్ట్ అయిందండి. ఇక ఫర్దర్ ఏదైనా అవసరం ఉన్నట్లయితే మళ్ళీ స్టేట్ నుంచి మనకి రిలీజ్ కావాలి. అంటే 4 కోట్ల వరకు ఈ స్టేషనరీ లేకపోతే మిగతాకి సంబంధించి వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తున్నారు, మాకు పెండింగ్ బిల్లులు ఉన్నాయి, దీన్ని ఏ విధంగా ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్నది? అంటే త్వరలో వీటికి మేము స్టేట్ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేస్తాం సార్.
అది వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాం. ఇది తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే జాగ్రత్తలు తీసుకుంటూ ఆయా రెడ్ జోన్లో అదిగా సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని సమీక్షించడంతో పాటు రాజమండ్రిలో తిరుమల కాలేజీలో వచ్చిన కరోనా కేసులకు సంబంధించి కూడా అన్ని చర్యలు తీసుకుని పిల్లలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ దయానంద్తో నవీన్, ప్రైమ్ 9 న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.